అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ డీఐజీ రంగనాథ్ అన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పొందుగుల వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 123 న్యూస్తో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఏపీ తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే వాహనాలను అనుమతిస్తామన్నారు. అంబులెన్స్లకు ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రైవేటు వాహనాలతో ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చే కోవిడ్ ఇతర రోగుల ఆసుపత్రుల నుండి ఇచ్చిన లెటర్, సంబంధిత పత్రాలుంటేనే అనుమతిస్తామన్నారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలోనూ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతి తప్పనిసరి అని అన్నారు. ఆంధ్ర నుండి తెలంగాణలోకి వచ్చేవారు పోలీసుల సూచనలు పాటించాలి. సరిహద్దుల వద్ద ఈ పాస్ లేకుండా వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించి అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో రాకపోకలకు అనుమతినివ్వటం జరుగుతున్నదన్నారు. వాడపల్లి చెక్ పోస్టు మిర్యాలగూడ సబ్ డివిజన్ లిమిట్స్లో పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ నుంచి వచ్చే వెహికల్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళను అనుమతిస్తున్నాం. అలాగే అంబులెన్సెస్, పేషెంట్స్ వాళ్ళ యొక్క కండిషన్ బట్టి అందరినీ కూడా అంబులెన్సెస్, పేషెంట్స్ని అలాగే పాస్ హోల్డర్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేయనివ్వండి, ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేయనివ్వండి, అలాగే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ ఇష్యూ చేసిన, తమిళనాడు పోలీస్ ఇష్యూ చేసిన పాస్ను కూడా ఆనర్ చేసి వాళ్ళందరూ కూడా పంపిస్తున్నాం. బట్ ఇలాంటి పాస్ లేకుండా మేము దగ్గరలోనే ఉన్నాం, ఇలాగే వెళ్ళొద్దామని చెప్పేసి అలా వచ్చే వాళ్ళందరూ కూడా మేము వాళ్ళందరూ కూడా రిటర్న్ పంపిస్తున్నాం. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ విధించిందో అందరూ కూడా సహకరించాలా. అనవసరంగా ఎలాంటి పాస్ లేకుండా, ఎలాంటి గుర్తింపు పత్రం లేకుండా ఈ వైపు వచ్చి మీరు అనవసరంగా కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. కాబట్టి అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి లాక్డౌన్కి సహకరించాల్సిందిగా అందరినీ కూడా మా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరూ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.